సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి. ఎన్ని జడ్పిహెచ్ఎస్ స్కూల్స్ నీ మండలంలో? మూడు మండలాల్లో 42 మన జడ్పిహెచ్ఎస్ స్కూల్స్. 42 జడ్పిహెచ్ఎస్. కస్తూర్బాల్ మూడు. రెసిడెన్షియల్స్ నాలుగు. సో నాలుగు రెసిడెన్షియల్ స్కూళ్ళు, మూడు కస్తూర్బాలు, జడ్పీలు, రెండు మోడల్ స్కూళ్ళు, 42 జడ్పీ, ఇవన్నీ మీ టార్గెట్ మరిగా? ఎస్ సార్. సో 75-80 జిల్లాలు ఉన్నాయి దేశంలో. ఉంటే ఆ స్వచ్ఛ ప్రధాన్ అవార్డుకు ఆ పోటీ జరిగితే ఇంత ఏమైంది? సరే, మొదటి స్థానంలో ఎవరు ఇవ్వాలి? ఒక్కలే ఉంటారని మీరనుకుంటారు కదా. 100కు 100% మార్కులు వచ్చిన జిల్లాలు ఈ దేశంలో 24 జిల్లాలు వచ్చినాయి. 24లో 14 గుజరాత్, 10 తెలంగాణ. ఇక వేరే లేదు. ఇక ఆ 10లో సిద్దిపేట కూడా ఉంది. మన 10 తెలంగాణ జిల్లాలు 100కు 100% మార్కులతో భారతదేశం మొత్తం జరిగే సర్వేలో స్వచ్ఛ ప్రధాన్లో 10 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. అందులో మన సిద్దిపేట జిల్లా కూడా ఉంది. సో నేనేమంటున్నా,